చిత్తూరులో నిరసన తెలపడానికి బయలుదేరిన చంద్రబాబు నాయుడును రేణిగుంట విమానాశ్రయంలోనే పోలీసులు అంటుకున్నారు. 151 సెక్షన్ కింద శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభణ వల్ల కరోనా నిబంధనల మేరకు చిత్తూరులో ప్రతిపక్ష నేత నిరసన తెలపడానికి ఆంక్షలు ఉన్నాయని, కనుక చంద్రబాబు నాయుడుకు అనుమతి లేదని తెలిపారు. దీనిపైన తీవ్రంగా స్పందించినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. పర్మిషన్ అంటారు, అలో చేయమంటారు. పర్మిషన్ ఎందుకు? మీరు మీరు ఎస్పీ తిరగాలంటే మీ పర్మిషన్ నాకు, మీరు కావాలి వెనకాల ఫాలో కాదు. నేను ఎక్కడ బయట పోతాను? ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి. నేను వెళ్తాను, మీరు నా వెనకాల ఫాలో కాదు. నేను ఎక్కడ పోను? నా దొరికొద్దండి, నా దొరికింది. నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి? నేను ఎందుకు నా దొరికదు? నా దొరికొద్దు, నాకు ఆనర్ వద్దండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఈస్ ఆనర్. దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు? నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు ఇక్కడ. నేను బయట పో కలెక్టర్ ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి చిన్న రకటే కాదు, బంద్ తీసుకెళ్ళి నా దగ్గరికి ఎందుకండి? కొద్దు నేను అంత గొప్ప కదా, నేను అక్కడ ఆఫీస్ కదా, నా దగ్గర గొప్ప ఇక్కడికి వెళ్ళి తెలియని చేశారు.